వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ జడ్జెస్ ఎంత సిన్సియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు మీరు జడ్జెస్ ఇక్కడ ఉన్నారు, సినిమా షాక్ ఉన్నారు, అండ్ గ్రాండ్ సక్సెస్ అయిందండి ఈవెంట్. సో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవడం వెనకాల శ్రీనివాస్ రావు గారి పాత్ర ఎంతైనా ఉంది. అండ్ ఈరోజు జడ్జిమెంట్ కూడా చాలా సిన్సియర్గా, అంటే చాలా ఫెయిర్గా ఉందన్నమాట. సో అసలు వాళ్ళకేమనిపించిందో అడుగుదాం మనం. మ్యామ్, హై, హవ్ యూ? అండ్ మ్యామ్, హై. ఓకే, సో నౌ, అంటే ఈరోజు మీరు జడ్జిమెంట్ ఇచ్చారు, లైక్ చాలా చక్కని జడ్జిమెంట్ ఐ థింక్ ఎవ్రీబడి, అంటే ఆడియన్ ఏదైతే రీచ్ ఈవెన్ ఐ వాస్ థింకింగ్. సో అంత కరెక్ట్గా ఎలా జడ్జిమెంట్ చేయగలిగింది? All have the same information. That's the reason why probably all of us have come together to judge this show. Okay. And we just look the overall personality, the knowledge of self, you know, the presentation skills, the communication skills, everything level of it, the book of ఫైన్ మ్యామ్. అండ్ మీకు 10 members, లైక్ ఆఫ్టర్ సెలెక్టింగ్ 10 members తర్వాత అట్ దట్ టైమ్ ఇట్ వాస్ క్రూషియల్, వెరీ క్రూషియల్. సో ఆ టైంలో ఎలా జడ్జ్మెంట్ చేయాలి? That is where then we thought about putting different questions. So okay. How they will answer to them, how they will take the questions to their own life and they can answer. Okay. How genuine they are, you know, in terms of giving the answer. So one of the aspects where we can test them, reality is. Call up for something. That is where, as I said, like, we really connect to them, and that is where we have. Anyway, thanks for your time and all the good luck for your next show also. And judges are really judges. It's a very fair judgment. Thanks, man. Thank you very much. And along with us, Mr. Srinivas Rao is there. And see, a hero beyond శ్రీమతి సిల్క్ మార్ట్ 2018. ఏదైనా అండి, అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక ఉమెన్ ఎంకరేజ్ చేయాలి. చాలామంది ఇందాక మేడం కూడా ఒకరు చెప్పారు, చీర కట్టుకోవాలి, చీర కట్టుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు సెలబ్రిటీస్ కూడా. బట్ ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అయ్యి ఉండి కూడా తను ఈ ఎంకరేజ్మెంట్, అంటే ఇది చేయడానికి ద వే హీఈస్ మోటివేటింగ్ విమెన్ అనేది 100% హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. అండ్ ఫైనలీ గ్రేట్ సక్సెస్, చాలా బ్రహ్మాండమైన సక్సెస్, మారు మోగిపోయినట్టు ఉంది. లైక్ ఇట్స్ లైక్ ఎ వెరీ వెరీ బిగ్గెస్ట్ ఈవెంట్ యాక్చువల్లీ. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఎందుకంటే ఒక ఆనందం ఎప్పుడు ఉంటుందంటే అది సక్సెస్ అయినప్పుడు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్. సో హౌ యు ఆర్ ఫీలింగ్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను హైదరాబాద్ విజయవాడ టైమ్స్ చాలా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరి వెరీ బిగ్ ఆడియన్స్ నుంచి, ఆడిషన్స్ నుంచి ఎవ్రీ మూమెంట్లో వాళ్ళు మాకు తోడుగా ఉండి వాళ్ళు యూట్యూబ్లో పెట్టడం చాలా వెరీ గ్రేట్ అండి. ఈ ఈవెంట్కి వచ్చేసరికి అంటే మా జడ్జెస్, హ్యాట్స్ ఆఫ్ మా జడ్జెస్ అండి, ద గివెన్ అంబాసిడర్స్ ఆఫ్ సినిమా, ఆల్ జడ్జెస్ అంటే ఆల్ విన్నర్స్ అనుకుంటే కంగ్రాచులేషన్. ఎస్పెషలీ మా ఇందిరా గారు ఫ్రమ్ థ్రూఅవుట్ ఈవెంట్ సీస్, లైక్ నాట్ ఓన్లీ ఫ్రమ్ 30 years ఓల్డ్ ఫ్రెండ్షిప్, అది ఆవిడ దగ్గర నడిపించారు మాకు. సో ఇట్స్ గ్రేట్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే శ్రీనివాస్ గారు, యూఆర్ వెల్కమ్. అండ్ ఫర్దర్గా కూడా మీకు దేవుడు ఇలాగే ఆయుర్వేదం ఇచ్చి ఫర్దర్గా మీరు ఇంకా ఈవెంట్స్ చేయాలి, అలాగే చాలామందికి ఉమెన్కి సంబంధించి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ మీలాంటి వారు చాలా, అంటే లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సొసైటీ. అండ్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ ఇందిరా మ్యామ్, శ్రీనివాస్ గారు సపోర్ట్గా, అంటే లైక్ యూనో, అంటే ఒక థాట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత యూఆర్ ద సపోర్ట్ స్టార్టింగ్. సో అండ్ 30 years నుంచి అలాంటి ఇట్స్ వాట్ ఎ స్మాల్ థింగ్. అండ్